గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం ఇక్ష్వాకుల గురించి అధ్యయనం చేస్తున్నాం. అందులో భాగంగా ప్రీవియస్ క్లాస్లో ఇక్ష్వాకుల వంశానికి సంబంధించిన రాజుల చరిత్ర గురించి అధ్యయనం చేశాం. ఇప్పుడు మనం ఇక్ష్వాకులకి సంబంధించిన పరిపాలన గురించి అధ్యయనం చేద్దాం. పరిపాలన ఇక్ష్వాకులకు సంబంధించినటువంటి పరిపాలన గురించి అధ్యయనం చేద్దాం. అయితే వీరి కాలంలో ఈ ఇక్ష్వాకుల వంశపు కాలంలో ఆ కాలంలోని ప్రజలు ఏమని భావించేవారయ్యారంటే, రాజు దైవవంశ సంభూతుడు, రాజుకు ఎదురు చెప్పకూడదు. ఒకవేళ రాజుకు ఎదురు చెప్పినట్లయితే మనం డైరెక్ట్గా భగవంతునికే ఎదురు చెప్పినట్లని ఆ కాలంలోని ప్రజలు నమ్మేవారు. ఇంకా ఆ కాలంలో పరిపాలన విషయాలన్నీ ఎక్కువగా మొత్తం రాజు యొక్క ఆధీనంలోనే ఉండేవి. దానికి అన్ని విధాలుగా రాజే అధికారిగా ఉండేవాడు పరిపాలన విషయంలో. అయితే ఈ పరిపాలన వీళ్ళు రాజధాని రాష్ట్రాలుగా విభజించారు. రాష్ట్రాలుగా విభజించారు. అయితే ఈ రాష్ట్ర పాలకుడిని రతికుడు లేదా రతి అని పిలిచేవారు. ఈ రాష్ట్ర పాలకుడిని రతికుడు లేదా రతి అని పిలిచేవారు ఇక్ష్వాకుల వంశపు కాలంలో. అయితే ఈ రతి అంటే రాష్ట్రం, రతి అంటే రాష్ట్రం. ఈ రతి గురించి మనకి తెలుపుతున్న శాసనాలు ఏవయా అంటే, అల్లూరి శాసనం ఒకటి అల్లూరి శాసనం, మరొకటి ఏంటో అంటే అమరావతి శాసనం. ఒకటి అల్లూరి శాసనం, మరొక శాసనం ఏందయ్యా అంటే అమరావతి శాసనం. ఈ రెండు శాసనాల ద్వారా మనకి ఈ రతి రాష్ట్రాల పరిపాలన గురించి మనకు తెలుస్తుంది. దీనికి అధికారి ఎవరై అంటే రతికుడు లేదా రతి అని పిలిచేవారు ఈ రాష్ట్రాలకు ఉండే అధికారిని. ఇంకా ఈ రాష్ట్రం అనేది శాతవాహన వంశపు కాలంలో, ఈ ఇక్ష్వాకుల వంశపు కాలంలోని రాష్ట్రం అనే భాగము శాతవాహన వంశపు కాలంలోని ఆహార భాగానికి సమానంగా ఉండేది. ఇంకా గ్రామాలు ఈ గ్రామాల విషయానికి వస్తే, ఐదు గ్రామాలను కలిపి పంచగ్రామక అని పిలిచేవారు. ఐదు గ్రామాలను కలిపి పంచగ్రామక అనే పేరుతో పిలిచేవారు. అయితే ఈ గ్రామాలకి అధికారిగా ఎవరుండేవారయ్యా అంటే తలవర అనే అధికారి ఈ గ్రామాలకు అధికారిగా ఉండేవారు. అయితే ఈ అనేక గ్రామాలకి అధికారం ఏమని పిలిచేవారు అంటే మహాతలవరి అనే పేరుతో పిలిచేవారు. గ్రామాధికారి తలవర అని పిలిచేవారు. అనేక గ్రామాల అధికారులు ఏమని పిలిచేవారు అంటే మహాతలవరి అని పిలిచేవారు ఆ కాలంలో. అయితే వీరి కాలంలో న్యాయపాలన ఏ విధంగా ఉండేదయ్యా చూద్దాం. ఈ న్యాయపాలన దీనికి కూడా అధికారిగా ఉన్నతాధికారిగా ఎవరుండేవారు అంటే రాజు ఉండేవాడు. న్యాయపాలన అయితే నేర విచారణ చేసి అయితే ఉన్నతాధికారిగా అయితే రాజు ఉంటాడు. అయితే నేర విచారణ చేసి శిక్షలు అమలు పరిచేటటువంటి వ్యక్తిని మహాదండనాయక అని పిలిచేవారు. మహాదండనాయక అని పిలిచేవారు. అయితే ఈ పరిపాలన విషయంలో వచ్చేసి
రాజుకే అది న్యాయపాలన విషయంలో వచ్చేసి రాజుకే సర్వాధికారాలు ఉండే, కాకపోతే ఈ విచారణ జరిపి శిక్షలు విధించే వ్యక్తిని మహాదండ నాయక అని పిలిచేవారు. అయితే ఆ కాలంలో దేశద్రోహం కానీ రాజద్రోహం వంటి శిక్షలకి ఎటువంటి శిక్ష, ఈ దేశద్రోహం రాజద్రోహం ఈ రెండు ద్రోహాలకి ఏ విధమైన శిక్ష విధించేవారంటే ఉరి శిక్ష విధించేవారు ఆ కాలంలో, ఈ ఇక్ష్వాకుల వంశం కాలంలో. ఇంకా చిన్న చిన్న తప్పులు ఏమంటే కొన్నేళ్ళ పాటు జైలు శిక్ష విధించడం కానీ లేకపోతే జరిమానా విధించడం లాంటిది చేసేవారు ఇక్ష్వాకుల వంశం కాలంలో. ఇంకా వీరి కాలంలో ఈ ఇక్ష్వాకుల వంశం కాలంలో ఆర్థిక అభివృద్ధి వీరి కాలంలో ఆర్థిక అభివృద్ధిని మనం ఒకసారి పరిశీలించినట్లయితే వ్యవసాయం ఈ వీరి కాలంలో వ్యవసాయంలో వ్యవసాయ భూముల ద్వారా వచ్చేటటువంటి శిస్తు రాజ్యానికి ప్రధాన ఆదాయంగా ఉండేది ఈ ఇక్ష్వాకుల వంశం కాలంలో. మనం ఇంతకు ముందుకే మనం చెప్పుకున్నాం ఏ రాజవంశానికైనా సరే దాదాపు అన్ని రాజవంశాల్లో ఈ భూమి శిస్తు అనేది రాజ్యానికి ప్రధాన ఆదాయంగా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఎక్కువ దాదాపు మనం ఏ రాజవంశాన్ని పరిశీలించినా దాదాపు ఎక్కువ శాతం ఈ భూమి శిస్తు అనేది రాజ్యానికి ప్రధాన ఆర్థిక ఆదాయ వనరుగా ఉండడం జరుగుతుంది. అయితే పంటలపై బాగా అనేటటువంటి పన్ను విధించేవారు ఇక్ష్వాకుల వంశం కాలంలో. బాగా అంటే పంటలో ఒకటి బై ఆరో వంతు లేదా పంటల ఆరో వంతు భాగాన్ని శిస్తుగా రాజ్యానికి చెల్లించాలి ఇక్ష్వాకుల వంశం కాలంలో. ఇంకా మరొక శిస్తు ఏదయ్యా అంటే భోగా అనేటటువంటి మరొక శిస్తు కూడా విధించేవారు ఇక్ష్వాకుల వంశం కాలంలో. ఇంకా వీరి పంటల కాలంలో వచ్చేసి ఇంకా ఈ వ్యవసాయం మీద ఎటువంటి పన్ను ఉండేదయ్యా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యవసాయదారునికి మామూలుగా పాడి పశువులు ఒకవేళ ఒక వ్యవసాయదారునికి పాడి పశువులు ఉన్నట్లయితే ఆ పాడి పశువుల నుంచి వచ్చేటటువంటి మొదటి సంతానాన్ని వచ్చేటటువంటి దూడని రాజ్యానికి శిస్తుగా కట్టాలి. ఈ వ్యవసాయదారుడు అతని దగ్గర ఉన్నటువంటి పాడి పశువుల ద్వారా వచ్చినటువంటి మొదటి దూడను రాజ్యానికి శిస్తుగా చెల్లించాలి ఈ ఇక్ష్వాకుల వంశపు కాలంలో. ఇంకా వీరి కాలంలో చేతి వృత్తుల విషయానికి వస్తే వీరి కాలంలో చేతి వృత్తులు